రైట్ ఇక కరీంనగర్ లో సిట్టింగ్ల పరిస్థితి ఏంటి దీనికి సంబంధించి మరింత సమాచారం ఆ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ కరీంనగర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కన్ఫర్మ్ అయినా ఎవరైనా మార్చే అవకాశం కనిపిస్తుందా సంతోష్ మరికొద్ది సేపట్లో గులాబీ బాస్ కేసీఆర్ ఈ సీట్ల ఏదైతే బీఆర్ఎస్ టికెట్ల ప్రకటించనున్నారో ఆ ప్రకటించనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ ఆశావాహులు కావచ్చు సిట్టింగులు కావచ్చు ఒకంత టెన్షన్ అయితే ఉందని చెప్పవచ్చు జిల్లాకు సంబంధించి మొత్తం 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా 11 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే సిట్టింగులుగా ఉన్నారు ఇందులో ఒక రెండు స్థానాల్లో ప్రస్తుతమైతే ఒక డైలమా కొనసాగుతూ ఉన్నది వేములవాడ స్థానంలో సిట్టింగ్ రమేష్ బాబు స్థానంలో అక్కడ చెల్లమడ లక్ష్మీ నరసింహారావు గానీ ఏనుగు మనోహర్ రెడ్డి గానీ ఇద్దరిట్లో ఎవరో ఒకరికి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టు జోరుగా జిల్లాలో ప్రచారం అయితే సాగుతూ ఉన్నది అయితే గత కొద్ది కాలంగా గత రెండు సంవత్సరాలుగా అధిష్టానానికి రమేష్ బాబుకు మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది దాని కారణంగానే సిట్టింగ్ రమేష్ బాబును మార్చుతున్నారనే ప్రచారం అయితే సాగుతూ ఉన్నది అంతకంటే ముందుగా చూసినట్టయితే మనం 2014లో రెండోసారి రమేష్ బాబు గెలిచిన తర్వాత పౌరసత్వ వివాదం జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడనే ఒక వివాదం కోర్టు కేసులో నడుస్తూ ఉన్నది ఆ కోర్టు కేసుకు సంబంధించి ఆ నేపథ్యంలో 2018లో కూడా అతనికి టికెట్ ఇచ్చారు 2018లో గెలిచిన తర్వాత కూడా ఆ కోర్టు కేసు వెంటాడుతూనే ఉంది ఆ సమయంలో కొద్దిగా అధిష్టానానికి రమేష్ బాబుకు మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అవుతుంది ఈ గ్యాప్ గతంలో జరిగిన ఇటీవల జరిగిన సెస్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సిరిసిల్లలో సెస్ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల సందర్భంగా కేటీఆర్కు రమేష్ బాబుకు మధ్యలో ఒక గ్యాప్ అనేది మెయింటైన్ అయింది ఈ నేపథ్యంలోనే చెల్మడే లక్ష్మీ నరసింహారావును అధిష్టానం ప్రోత్సహించిందని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఊపందుకుంది దానికి ఊతమిస్తూ రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం ఫేస్బుక్లో ఒక పోస్ట్ కూడా చేశారు ప్రజా అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోండి ప్రజలు ఎవరైతే ప్రజల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజాసేవ చేసే అవకాశాన్ని కల్పించండి నేనైతే ప్రజలతోనే ఉంటాను ప్రజలకు వెన్నంటి ఉంటాను నన్ను నమ్ముకున్న వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టాడు ఆ పోస్ట్ పెట్టిన నేపథ్యంలో తనకు టికెట్ రాదు అనేది కన్ఫర్మ్ అయినట్టు ఈ ప్రచారాన్ని తన ప్రత్యర్థులు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నది మరోవైపు కోరుట్లకు సంబంధించి కోరుట్లలో సంజయ్ నిన్న ఒక ఆసక్తికర కామెంట్లు అయితే చేశారు నాకు టికెట్ రావచ్చు రాకపోవచ్చు వచ్చే వాళ్ళు కూడా ప్రజాసేవ చేయాలి వారిని కూడా ఆదరించండి బీఆర్ఎస్ని గెలిపించండి అని చెప్పేసి నిన్న సంజయ్ చేసిన కామెంట్ల నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితమే కవితను ఎమ్మెల్సీ ఎల్ రమణ కావచ్చు తర్వాత జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇద్దరు కలిసి ఎమ్మెల్సీ కవితను కలిశారు ఆ కలిసిన దానికి సంజయ్ చేసిన కామెంట్ల నేపథ్యంలో ఒక ప్రచారం అయితే సాగుతూ ఉన్నది సంజయ్ టికెట్ కూడా సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంజయ్ టికెట్ కూడా ఒక డైలమాలో ఉన్న పరిస్థితి అయితే కనబడుతున్నది మిగిలిన స్థానాల్లో చొప్పదండిలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాన్ని అయితే అధిష్టానం చేసింది చొప్పదండి టికెట్ సిట్టింగ్ రవిశంకర్కి కేటాయించే అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రచారం సాగుతూ ఉన్నది అక్కడ ఉన్న అసమ్మతి నేతలందరినీ దారికి తెచ్చే బాధ్యతను మంత్రి గంగులకు అప్పగించారు మానకొండూరులో సైతం మానకొండూరులో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ గత ఎన్నికల తర్వాత కారెక్కారు ఆయన కూడా ఎమ్మెల్సీ కానీ ఏదైనా కార్పొరేషన్ పదవి కానీ వస్తుందని ఇంతకాలం ఆశించారు ఆయనకు మాత్రం నిరాశ మిగిలింది 4 సంవత్సరాలు దాదాపు 3.5 సంవత్సరాలు ఆయనకు నిరాశ మిగిలింది ఎటువంటి పదవి బీఆర్ఎస్లో దక్కలేదు ఈసారి అతనికి ఎమ్మెల్యే టికెట్ పక్కా అని చెప్పేసి ప్రచారం సాగిన నేపథ్యంలో అక్కడ సిట్టింగ్ రసమయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపినట్టయితే కనిపిస్తూ ఉన్నది అధిష్టానం రసమయ్యకి టికెట్ ఇస్తున్న నేపథ్యంలో ఆరేపల్లి మోహన్ పిలిచి తనకి కార్పొరేషన్ పదవి ఎస్సీ కార్పొరేషన్ పదవిని కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా ఒక ప్రచారం అయితే సాగుతూ ఉన్నది రామగుండంలో ఉన్న అసంతృప్తిని కూడా చల్లార్చే ప్రయత్నాన్ని అధిష్టానం చేసింది ఆ బాధ్యతను కొప్పుల ఈశ్వర్కి అప్పగించారు కొప్పుల ఈశ్వర్కి అప్పగించి తాజాగా కొన్ని సర్వేలు కూడా చేసినట్టు రామగుండం విషయంలో అధిష్టానం కొన్ని సర్వేలు చేసింది అసమ్మతి నేతలను హైదరాబాద్ పిలిపించి వారితో సమావేశమైన తర్వాత రామగుండంలో పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి అభ్యర్థి పరిస్థితి ఏంటి అని సర్వేలు చేసిన తర్వాత అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చి చంద్రవైపు మొగ్గు చూపినట్టు కూడా సమాచారం ఉంది మరోవైపు మంతెన్లో కూడా శ్రీధర్ బాబు లాంటి బలమైన ప్రత్యర్థి అవతల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ శ్రీధర్ బాబును ఢీకొట్టాలంటే పుట్టమది లాంటి వ్యక్తికే ఆ ఛాన్సెస్ ఉన్నాయి ఆ అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం భావించింది పుట్టమది వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా సమాచారం ఉంది మరికొద్దిసేపట్లో గులాబీ బాస్ భారీ ఒక జంబో క్యాండిడేట్ లిస్ట్ని అయితే ప్రకటించనున్నారు ఆ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అన్ని స్థానాలను ప్రకటిస్తారా ఏమైనా హోల్డ్లో పెడతారా పెద్దపల్లి లాంటి చోట్ల అయితే అసంతృప్తి తీవ్రంగా ఉన్నది ఆ పెద్దపల్లి స్థానాన్ని హోల్డ్లో పెడతారా ఫస్ట్ లిస్టులోనే ప్రకటిస్తారా సిట్టింగ్కే సీట్ ఇస్తారా అనేది కూడా జిల్లాలో జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉన్నది మరోవైపు టికెట్ ఆశిస్తున్న ఆశావాహుల్లోనూ అటువైపు సిట్టింగుల్లోనూ ఇద్దరిలోనూ కూడా ఒకంత టెన్షన్ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు బీఆర్ఎస్ రాజకీయాలను కూడా ఆసక్తిగా ప్రతిపక్షాలు కూడా గమనిస్తూ ఉన్నాయి ఎవరికి టికెట్ వస్తుంది ఎవరికి టికెట్ వస్తే ఏ అభ్యర్థిని బరిలోకి దింపాలని కూడా వాళ్ళు కూడా లెక్కలేసుకుంటున్నట్టు మనకున్న సమాచారం మరోవైపు జగిత్యాలలో సిట్టింగ్ విద్యాసాగర్ రావు వైపే మొగ్గు చూపారు కరీంనగర్లో మంత్రి గంగులకు ఎటువంటి పోటీ లేదు పార్టీలో కానీ పార్టీలో ఎటువంటి పోటీ
టికెట్ లేకపోవడంతో గంగుల దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టే చెప్పొచ్చు. హుజూరాబాద్ సీట్ కి సంబంధించి హుజూరాబాద్ లో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే సిట్టింగ్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చెప్పేసి గులాబీ దళపతి భావిస్తున్న నేపథ్యంలో అక్కడ ఒక దీటైన అభ్యర్థిని ఈటలకు దీటైన అభ్యర్థిని నిలిపేందుకే ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం. అక్కడ ముగ్గురు ఆశావాలో ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కూడా కొద్ది రోజుల క్రితమే తెరపైకి వచ్చారు. ఆయనతో పాటు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, తర్వాత ప్రస్తుతం ఉన్న విఫ్, తర్వాత ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఆశావాలుగా ఉన్నారు. అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారు, ఆ టికెట్ ఇవ్వడం వెనుక సమీకరణాలు ఏంటి, ఎవరికి టికెట్ ఇస్తే ఏం జరుగుతుంది, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఈ మూడు నెలల్లో ఎటువంటి పరిణామాలు జరుగుతాయనే అంశాన్ని కూడా గులాబీ బాస్ ఎక్కడికక్కడ లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఎటువంటి రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ సిట్టింగ్ సీటు నిరాకరిస్తే అక్కడ ఎటువంటి పొలిటికల్ సినారియో మారిపోతుంది అనే అంశాలపైన కూడా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చిన నేపథ్యంలోనే ఆ తర్వాత ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేటి కూడా ఆయన లెక్కలేసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది. అందులో భాగంగానే సిట్టింగ్ సీటు నిరాకరిస్తే తన పార్టీ ఒకవేళ ఫిరాయిస్తే ఏంటి పరిస్థితి, అక్కడ ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, అక్కడ ఏ ప్లాన్ అవలంబించాలనేది కూడా లెక్కలేసుకున్న తర్వాతనే ఈ మూడు నెలల ముందుగానే టికెట్లను ప్రకటిస్తున్నారని మనకున్న సమాచారం. మరికొద్దిసేపట్లో ఏదేమైనప్పటికీ కరీంనగర్లో టీఆర్ఎస్ పక్షాన ఎవరు పోటీ చేస్తారు, టీఆర్ఎస్ పక్షాన ఎంతమందికి టికెట్లు రానున్నాయనేది తేలనున్నది సంతోష్. మనం చూసినట్టయితే కరీంనగర్ ఆ తర్వాత ఈ కరీంనగర్ సీట్ అనేది కన్ఫామ్ అయిపోయింది. దాదాపుగా చొప్పదండి సీటు కూడా రవిశంకర్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మానకొండూరు కూడా రసమయ బాలకృష్ణ సిట్టింగ్ గా ఉన్నారు, అటువైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒక సిరిసిల్లలో ఎట్లా కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ కు టికెట్ అది కన్ఫామ్. తర్వాత వేములవాడ విషయంలో ఒక డైలమా అయితే కొనసాగుతున్నది. చెల్మెడ ప్రస్తుతం అయితే కరీంనగర్ లోనే ఉన్నారు. చెల్మెడకు సంబంధించి అతనికి టికెట్ ఇస్తారా లేదంటే హోల్డ్ లో పెడతారా, దాన్ని సెకండ్ లిస్ట్ లో ప్రకటిస్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇద్దరు సిట్టింగ్లు కూడా ఎవరైతే సంజయ్ గాని ఆ తర్వాత రమేష్ బాబు గాని ఇద్దరు కూడా ఎవరికి టికెట్ వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేయాలి అనే ప్రకటనల నేపథ్యంలో ఆ రెండు సీట్లపైనే ప్రస్తుతం జిల్లాలో జోరుగా చర్చ సాగుతుంది సంతోష్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.